నమస్తే, వెల్కమ్ టు టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు, పవర్డ్ బై అన్విత గ్రూప్, వాసవి గ్రూప్, టిఎస్ న్యూస్ డాట్ టీవీ, రిజ్ టీవీ, రిజ్ న్యూస్ డాట్ ఇన్. హైదరాబాద్ లో సొంతిల్లు కొనుక్కునే వారికైనా ఇన్వెస్టర్లకైనా రియల్ మార్కెట్ ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు అందజేసే కార్యక్రమమే రియల్ ఎస్టేట్ గురు. మీరు ప్రీ లాంచ్ మోసాల బారిన పడకుండా ఉండేందుకు కేవలం టిఎస్ రెరా అనుమతి పొందిన ప్రాజెక్టులకు సంబంధించిన వివరాలని మాత్రమే ఈ షోలో మేము పొందుపరుస్తాం. మీకు ఫ్లాట్లు, ప్లాట్లు, విల్లాలకు సంబంధించిన ఎలాంటి సమాచారం కావాలన్నా 9030003459 కి వాట్సాప్ చేయండి. మా నిపుణులు మీకు బెస్ట్ ఆప్షన్స్ ని సజెస్ట్ చేస్తారు. డిజిటల్ మీడియాలో రెజ్ న్యూస్ డాట్ ఇన్ మరియు రెజ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు రియల్ మార్కెట్ కు సంబంధించిన తాజా విశేషాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోగలుగుతారు. మీరు ఎలాంటి ఇబ్బందులు లేకుండా రెరా అనుమతి గల ప్రాజెక్టుల్లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకుని సొంతింటి ఆనందాన్ని ఆస్వాదించాలనే మా కోరిక. మరి లేట్ చేయకుండా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు షోలోకి ఎంటర్ అయిపోదాం. ప్రీ లాంచ్లు, బైబ్యాక్ స్కీముల్లో కొనకూడదని రియల్ ఎస్టేట్ గురు ముందు నుంచే చెబుతుంది. కొందరు అక్రమార్కులు కేవలం ధనార్జనే ధ్యేయంగా లక్షలు పెడితే నెలకు 10 నుంచి 15 వేలు చెల్లిస్తామని అంటారు. మరికొందరు 10 లక్షలు కడితే నెలకు 60 నుంచి 70 వేలు ఇస్తామంటారు. నమ్మకం కోసం గుంట ప్లాట్ కూడా రిజిస్టర్ చేస్తామని అంటారు. కాకపోతే ఆ ప్లాట్ మీకు పెద్దగా ఉపయోగపడదు, అది అమ్ముకుంటే పెద్దగా రిటర్న్స్ కూడా రావు. మీకు బాగా తెలిసిన వారే ఇలాంటి మోసపూరిత స్కీముల గురించి మీకు చెబుతూ ఉంటారు. కాబట్టి దురాశతో ముందుకెళ్లి దుఃఖం కొని తెచ్చుకోకండి. మీరు మోసపోవడానికి సిద్ధంగా ఉంటున్నారు కాబట్టి మిమ్మల్ని కొందరు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు సులువుగా మోసం చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. భువన తేజ ఇన్ఫ్రా ఎండి చక్కా వెంకట సుబ్రహ్మణ్యం అరెస్ట్ అయిన నెల రోజులకే ఉప్పల్లో మరో రియల్ సంస్థ బిచాణ ఎత్తేసింది. సుమారు 7000 మంది కస్టమర్ల నుంచి దాదాపు 500 కోట్ల దాకా వసూలు చేసిన వి లక్ష్మీనారాయణ జ్యోతి రాత్రికి రాత్రే ఉడాయించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న బాధితులు ఉప్పల్ పోలీస్ స్టేషన్కు చేరి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల అత్యాశను ఆసరగా చేసుకున్న జేవీ బిల్డర్స్ సంస్థ తమ వద్ద పెట్టుబడి పెడితే అధిక వడ్డీని చెల్లిస్తామని ఆశపెట్టారు. 1 లక్ష కడితే నెలకు 14,000 రూపాయల వడ్డీ, 10 లక్షలు కడితే ప్రతి 15 రోజులకొకసారి 20,000 రూపాయల వడ్డీ, 1 లక్ష చొప్పున సొమ్ము ఇస్తాం అంటూ కోట్ల రూపాయల్ని దండుకున్నారు. పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించేందుకు కొన్ని ప్రాంతాల్లో భూముల్ని సైతం రిజిస్ట్రేషన్ చేశారు. బాధితుల వివరాల ప్రకారం గతంలో నారాయణ్ ఖేడ్ కల్వకుర్తిలో వీరు రీగల్ ఎస్టేట్ పేరుతో ఒక సంస్థను ఆరంభించి క్యాష్ బ్యాక్ ఆఫర్తో అధిక సొమ్మును వసూలు చేశారని కొందరు వాపుతున్నారు. ఈ సంస్థ సుమారు 500 మంది ఏజెంట్లను రిక్రూట్ చేసుకుందని ఒక సమాచారం. 1 లక్ష రూపాయలు పెడితే నెలకు 14,000, 10 లక్షలు పెడితే నెలకు 40,000 ఇస్తామంటూ ప్రకటనల్ని గుప్పించే వారిని ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. భువన తేజ ఇన్ఫ్రా సంస్థ కూడా ఇలాగే ప్రతి నెల వడ్డీ చెల్లిస్తామని తొలుత ప్రకటించి 1 నెల వడ్డీ చెల్లించి ఆ తర్వాత చేతులెత్తేసిందనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ మధ్య కొన్ని సంస్థలు వాణిజ్య సముదాయాల్లో పెట్టుబడి పెడితే ప్రతి నెల అద్దె చెల్లిస్తామంటూ ప్రకటనల్ని గుప్పిస్తున్నారు. శంషాబాద్ లో ఐటీ ఆఫీస్ సముదాయం కడితే అందులో ఎన్ని ఐటీ సంస్థలు వస్తాయి, ఎన్ని షాపింగ్ మాల్లు వస్తాయి ఒకసారి ఆలోచించండి. సదాశివపేట అయిన బాచుపల్లి నుంచి గండి మైసమ్మ రూట్ అయినా డెవలప్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో వాస్తవికంగా ఆలోచించండి. కాబట్టి మీకు ఎవరైనా అద్దె గ్యారంటీగా ఇస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో నమ్మకండి. సాహితీ, జయా గ్రూప్, మైత్రి, భువన తేజ, జిఎస్ఆర్ ఇన్ఫ్రా ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే జాబితా ఎక్కువే అవుతుంది. వీరంతా యుడిఎస్ ప్రీలాంచులు, ఆఫర్లు అంటూ కొనుగోలుదారుల నుంచి కోట్లకు కోట్లు వసూలు చేసి నిండా ముంచేసిన సంస్థలు. తాజాగా ఈ జాబితాలో జేవీ బిల్డర్స్ అనే సంస్థ చేరింది. రానున్న రోజుల్లో ఈ జాబితా మరింత పెరుగుతుంది అనే విషయంలో ఎలాంటి సందేహము లేదు. కొండాపూర్లో ఒక సంస్థ సుప్రీంకోర్టులో వివాదంలో ఉన్న భూమిలో ప్లాట్లను ప్రీలాంచుల్లో విక్రయిస్తోంది. మూసాపేట్లో మరొక సంస్థ చదరపడుకి 5,500కే 100% స్కీమ్లో ప్లాట్లను అమ్ముతోంది. అధిక శాతం బిల్డర్లు ఎలా తయారయ్యారంటే ప్రజల దగ్గర నుంచి ముందే డబ్బు తీసుకుని వాటితో జల్సాలు చేసి ఆ తర్వాత తీరిగ్గా కడదామని అనుకుంటున్నారు. రేటు తక్కువని కేవలం బ్రోచర్లు చూపెట్టగానే ప్రజలు కూడా వెనక ముందు చూడకుండా డబ్బులు కట్టేస్తున్నారు. తప్పు తమది కాదు, ప్రజల్దే అని కూడా కొందరు మోసపూరిత బిల్డర్లు భావిస్తున్నారు. ఏదేమైనా
హైదరాబాదులో కలుషితమైన రియల్ ఎస్టేట్ వాతావరణాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని రియల్ ఎస్టేట్ గురు ఘంటాపథంగా చెబుతోంది. మనలో చాలా మంది ఎలాంటి ప్రాజెక్టులో నివసించాలని కోరుకుంటారో చెప్పండి. సూపర్ లొకేషన్ అయి ఉండాలి, ఆ ఏరియా ఫ్యూచర్లో డెవలప్ అవ్వాలి, ప్రాజెక్ట్ నుంచి ఆఫీస్కు సులువుగా రాకపోకల్ని సాగించేలా ఉండాలి. అంతేకాదు టోటల్ కమ్యూనిటీ డిజైన్, ఆకర్షణీయమైన ఎలివేషన్స్, అందులో పొందుపరిచిన ఎమ్యూనిటీస్ అన్నీ సూపర్గా ఉండాలి. మరి అలాంటి ప్రాజెక్ట్ హైదరాబాద్లో ఎక్కడుందని అడిగితే కొల్లూరులోని అన్విత ఇవానా అని ఘంటాపథంగా చెప్పొచ్చు. మరి ఈ ప్రాజెక్ట్ స్పెషాలిటీస్ ఏమిటో ఇప్పుడు చూసేద్దామా. కోకాపేట్ తర్వాత అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్న ప్రాంతం కొల్లూరు అనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా వెళ్లేవారికి కోకాపేట్ తర్వాత వచ్చేది కొల్లూరు ఎగ్జిట్టే. ఇక్కడి సర్వీస్ రోడ్డు మీదుగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్టులోని ఐటీ కంపెనీలకి సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. సోలార్ సైకిల్ ట్రాక్ కింద ప్రత్యేకంగా వాటర్ పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు. గ్రౌండ్ వాటర్కి ఎలాంటి ఢోకా ఉండదు, వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. కాబట్టి భవిష్యత్తులో వాటర్ షార్టేజ్ సమస్య ఉండదు అనే చెప్పాలి. పైగా అంతర్జాతీయ స్కూళ్లకి చేరువగా ఉండడం వల్ల చిన్నారుల ఎడ్యుకేషన్ విషయం గురించి చింతించక్కర్లేదు. ఇక్కడికి చేరువలోనే రైల్వే స్టేషన్ హబ్ కూడా డెవలప్ చేస్తున్నారన్న విషయం తెలిసిందే. మరి ఇలాంటి ప్రాంతంలో నివసించాలి అని భావించేవారి ముందున్న ఒక చక్కటి ఆప్షన్ అన్విత ఇవానా. అన్విత గ్రూప్ ప్రత్యేకత ఏమిటి అంటే నిర్మాణ నిబంధనల్ని పాటిస్తూ నాణ్యత మీద దృష్టి సారించడం. అందుకే దుబాయ్, డల్లాస్ వంటి నగరాల్లోని పలు ప్రాజెక్టుల్లో ముఖ్య భూమిక పోషించింది అన్విత గ్రూప్. దాదాపు 28కి పైగా ల్యాండ్మార్క్ ప్రాజెక్టుల్లో నిర్మాణపు పనులు, ఇంటీరియర్ ఫిట్అవుట్స్ పనుల్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఇలా ఘనమైన ట్రాక్ రికార్డు గల అన్విత గ్రూప్ హైదరాబాదులోకి ప్రవేశించి కొల్లూరులో అన్విత ఇవానా అనే లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీస్ని ఆరంభించింది. కొల్లూరులో ఆరంభమైన అన్విత ఇవానా గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో కొనుగోలుదారులకు అందించాలి అన్న లక్ష్యంతో అన్విత ఇవానా సంస్థ కృతనిశ్చయంతో ఉంది. మొదటి ఫేజ్లో భాగంగా జరుగుతోన్న 2 టవర్ల నిర్మాణపు పనుల్లో భాగంగా మొదటి టవర్లో 16వ అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతోండగా 13వ అంతస్తులో బ్రిక్ వర్క్ జరుగుతోంది. మరోవైపు లోపలి భాగంగా ప్లాస్టరింగ్ పని కూడా మొదలుపెట్టేశారు. ఇక 2వ టవర్ విషయానికొస్తే 12 అంతస్తులో స్లాబ్ పనులు జరుగుతూ ఉండగానే మరోవైపు ఇంటర్నల్ ప్లాస్టరింగ్ 10వ ఫ్లోర్లో జరుగుతోంది. మరో 3 వారాల్లో ఎక్స్టర్నల్ ప్లాస్టరింగ్ పనులు కూడా జరుగుతాయి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటి అంటే హెచ్ఎండిఏ మార్టిగేజ్ ఫ్లాట్స్ని మినహాయిస్తే ఇందులో సుమారు 27 ఫ్లాట్లు మాత్రమే అమ్మకానికి ఉన్నాయి. సెకండ్ ఫేజ్లోనూ 13 ఎకరాల్లో 36 అంతస్తుల ఎత్తులో 6 టవర్లను నిర్మించేందుకు ప్రణాళికల్ని రచించారు. ఇందులో వచ్చేవి మొత్తం 390 ప్లాట్లు. 14 మరియు 15 అంతస్తులో దాదాపు 30 ఊబర్ లగ్జరీ స్కై విల్లాల్ని డిజైన్ చేశారు. 4 బెడ్రూమ్ ఫ్లాట్స్తో పాటు హోమ్ థియేటర్ని కూడా ఇందులో డిజైన్ చేశారు. 2 ఫేజుల్లో కలిపి సుమారు 100,000 చదరపడుగుల్లో క్లబ్ హౌస్ని డెవలప్ చేస్తున్నారు. టెరస్ గార్డెన్ని 44,000 చదరపడుగుల్లో నిర్మిస్తున్నారు. 2 ఫేజుల్లో కలిపి దాదాపు 1,800 ఫ్లాట్లను అన్విత సంస్థ డెవలప్ చేస్తోంది. హైదరాబాద్ లో అధిక శాతం మంది డెవలపర్లు గ్రౌండ్ లెవెల్లోనే మోడర్న్ ఎమినిటీస్, ఫెసిలిటీస్ ను డెవలప్ చేయడానికి దృష్టి పెడుతూ ఉంటారు. కానీ అన్విత గ్రూప్ మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించి టెర్రస్ ను కూడా ఒక ప్లే గ్రౌండ్ తరహాలో డిజైన్ చేసి డెవలప్ చేస్తుంది. ఆకర్షణీయమైన రీతిలో ల్యాండ్స్కేప్లను, సిట్టింగ్ ఏరియాలను తీర్చిదిద్దుతోంది. చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తుంది. మొత్తానికి హైదరాబాద్ లో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలని భావించే వారికి కొల్లూరులో అన్విత గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్విత ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ ట్రెండ్స్ని నగరవాసులకు అందించాలన్న కృత నిశ్చయంతో అన్విత గ్రూప్ టెరస్లోనూ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తోంది. ఇప్పటి వరకు హైదరాబాదులో ఈ తరహా ఆధునిక సదుపాయాలను ఎవ్వరూ ప్రొవైడ్ చేయలేదు. టెరస్లో ల్యాండ్స్కేప్స్ని, సీటింగ్ ఏరియాల్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు.
చిన్నారులు, మహిళలు, వృద్ధులు, యువత ఇలా ప్రతి ఒక్కరూ మునుపెన్నడూ లేని రీతిలో ఆస్వాదించే విధంగా డెవలప్ చేస్తున్నారు. మొత్తానికి హైదరాబాద్లో సరికొత్త రీతిలో జీవనాన్ని ఆస్వాదించాలి అని భావించేవారికి కొల్లూరులో అన్వితా గ్రూప్ డెవలప్ చేస్తున్న అన్వితా ఇవానా ప్రాజెక్ట్ ఒక చక్కటి ఆప్షన్ అని చెప్పొచ్చు. అన్వితా వివానా ప్రాజెక్టు నుంచి కేవలం ఒక్క నిమిషంలో ఓఆర్ఆర్ ఎగ్జిట్ 2కి చేరుకోవచ్చు. 5 అంటే 5 నిమిషాల్లో నియోపలిస్కి వెళ్లొచ్చు. కేవలం 8 నిమిషాల్లో ఎగ్జిట్ 1కి వెళ్లిపోవచ్చు. ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో వరల్డ్ క్లాస్ సోలార్ రూఫ్టాప్ సైకిల్ ట్రాక్ ని కొల్లూరు వరకు డెవలప్ చేస్తున్నారు. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ కారును బయటకు తీసి మీ పిల్లాపాపలతో ఒకసారి ఈ ప్రాజెక్ట్ని విజిట్ చేయండి. నేను చెప్పేది నిజమే అని మీరు అంగీకరిస్తారు. కొల్లూరులోని అన్వితా ఇవానా ఆర్కిటెక్చర్ ను చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది. ప్రాస్పెక్టివ్ హోమ్ బయర్లను కూడా ఎంతో ఆకర్షిస్తోంది. మరి అలాంటి స్టన్నింగ్ ఆర్కిటెక్చర్ అన్వితా ఇవానా ప్రాజెక్ట్ లో ఎలా సాధ్యమైంది? అసలు ఆ ప్రాజెక్ట్ ను అత్యంత సుందరంగా ఎలా ముస్తాబు చేశారో ఆర్కిటెక్ట్ సత్య మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే, రియల్ ఎస్టేట్ గురు షోకి స్వాగతం. కొల్లూరులో అన్వితా ప్రాజెక్ట్ డిజైన్ రొటీన్ కి భిన్నంగా అద్భుతంగా చూడముచ్చటగా ఉంది. ఆ రకమైనటువంటి అన్వితా ఇవానా ప్రాజెక్ట్ని రొటీన్ కి భిన్నంగా డిజైన్ చేసింది మరెవరో కాదు, ఎసెన్స్ ఆర్కిటెక్ట్స్ అధినేత శ్రీ మాడా సత్యనారాయణ గారే దాన్ని డిజైన్ చేశారు. సో అసలు అది డిజైన్ చేయడానికి ఆయన కలిగినటువంటి స్ఫూర్తి ఏంటి, అసలు తన కెరియర్ని ఎలా మొదలుపెట్టారు, ఈ రకమైనటువంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయగలిగారు, ఇవన్నీ ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హలో సత్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో చెప్పండి, రియల్ ఎస్టేట్ అంటే ఆర్కిటెక్చర్ అనేటప్పటికి కొంచెం డిఫరెంట్ ఫీల్డ్, మామూలుగా అందరూ దాన్ని ఎన్నుకునేటువంటి ఇది ఉంటుంది. సో మీరు మీ ఈ రంగంలోకి రావడానికి కారణం ఏంటి, ఎలాగా మీ కెరియర్ని స్టార్ట్ చేశారు? చిన్నప్పటి నుంచి కూడా మా ఫోర్ ఫాదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వాస్తు సిద్ధాంతాలు, సో జ్యోతిశాస్త్రం వాస్తు సిద్ధాంతం మీద ఎప్పుడు పనిచేస్తూ ఉండేవారు. సో అది ఒక ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు. తర్వాత కళ పట్ల నాకు కొంచెం ఉంది. బై బోర్న్ జస్ట్ ఐ హావ్ గుడ్, అంటే ఎలా అంటే కొంచెం స్కెచెస్ వేయడం కానీ ఇది కానీ ఆర్టిస్టిక్ ఇది కొంచెం ఎక్కువ ఉంది, ఆలోచనలు ఎక్కువ ఉండే, క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయి. సో ఇది చిన్న చిన్న పోయిటరీస్ రాయడం అని అటువంటి కొంచెం కళకు సంబంధించిన ఇది నాకు ఉంది. నాకున్న ఎబిలిటీ లేకపోతే పెద్దల ప్రోత్సాహం నన్ను ఆర్కిటెక్చర్ వైపు లాగి. ఈ అన్వితా ప్రాజెక్ట్ ఫస్ట్ ఈ రకమైనటువంటి డిజైన్ చేయాలి అని అనుకున్నప్పుడు అచ్యుతరావు గారు మీకు ఎవరు చెప్పారు, లేకపోతే మీరు అచ్యుతరావు గారికి ఏం చెప్పారు, అసలు మొట్టమొదట హౌ యు స్టార్టెడ్? సో యాక్చువల్లీ అచ్యుతరావు గారికి నాకు ఇంటరాక్షన్ ఏంటంటే నా ఓల్డ్ ఎక్స్ కంపెనీలో జస్ట్ హీ వాజ్ అ క్లయింట్ అండ్ జస్ట్ తర్వాత యాజ్ అన్ ఎంప్లాయీ అండ్ ఒక ప్రాజెక్ట్లో ఆయనతో చాలా క్లోజ్గా పనిచేయడం జరిగింది. బయటికి రావడంతో రియల్లీ చెప్పాలంటే ఐ బ్లెస్డ్ విత్ ఆల్ దిస్ టీమ్ అండి. అచ్యుతరావు గారు ఈస్ గివెన్ మీ అ వెరీ బిగ్ హ్యాండ్ ఇన్ ఫ్యాక్ట్, జస్ట్ నాకు మంచి ప్రోత్సాహం ఇచ్చారు. అన్వితా గ్రూప్ నుంచి కూడా మంచి సపోర్ట్ దొరికింది. రావడంతో జస్ట్ ఆయన సత్య ఈ ప్రాజెక్ట్ చేద్దాం, సో వాట్స్ యువర్ ఐడియా? సో ఇమీడియట్లీ ఏం చేశారు, జస్ట్ దెర్ ఇస్ అ పార్సల్ ఆఫ్ ఆల్మోస్ట్ 13 ఏకర్స్ అండ్ ఇన్ టోటల్. సో దాంట్లో రాగానే చూడగానే అదేంటి ఏరియా వెరీ క్లోజ్ టు ఓఆర్ఆర్. సో ఒకవైపు విల్లాస్, ఒకవైపు 100 ఫీట్ రోడ్డు, ఒకవైపు ఓఆర్ఆర్. సో మల్టీ స్టోరీడ్ అయితే డెఫినెట్లీ బాగుంటుంది, జస్ట్ వెంటిలేషన్ బాగుంటుంది, ఎక్కడ కూడా చుట్టూ నాన్ హై రేజ్ బిల్డింగ్స్ ఎక్కడ లేవు. మీకు సన్పాత్ అనాలిసిస్ చేసినా ఏం చేసినా సరే ఎక్కడ టోటల్ ఆల్ అరౌండ్ పెనారక్ మీ వ్యూస్ ఉంటాయి దాంట్లో. సో ద బెటర్ టు గో విత్ మల్టీ స్టోరీడ్ అని చెప్పేసి అనుకున్నాం. ఆ డిజైన్ చేసేటువంటి ప్రాసెస్ లో మీరు ఎదుర్కొన్నటువంటి సాధక వర్గాలు? దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు అప్రిసియేట్ అన్విత గ్రూప్ అండి, అచ్యుతరావు గారు ఆయనకున్న ప్యాషన్కి. ఎందుకంటే ఎప్పుడు కూడా కస్టమర్కి ఏదోటి అడిషనల్ ఇవ్వాలి, వాట్ ఎక్స్ట్రా వీ కెన్ గివ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ కాకుండా ఏది ఇవ్వగలము, జస్ట్ విత్ ఇన్ ద బడ్జెటరీ లిమిట్స్లో ఇవ్వగలము ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. సో ఏది ప్రపోజల్ పెట్టినా సరే ఇది బాగుంటుంది, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అదర్ ప్రాజెక్ట్స్ కంటే అంటే ఎవ్రీ టైంలోనూ జస్ట్ ఈ నెవర్ సెడ్ నో. Yes, what is the cost implication? Yes, okay, that's fine. Okay, that can be absorbed. So we are giving good amenity to the people kada ani cheppi oka satisfaction tho pan chestunnaru. So it's really good ante mottham andaru unnatundi vallandaru oka chota gather ayyalaga gathering ki danni kuda meer drushtalo pettukoni design cheyadam ante it is good. Yes.
అదొకటే కాకుండా జస్ట్ వీ హ్యావ్ అదర్ అమెనిటీస్ ఆల్సో హియర్. ఇప్పుడు పైన టాప్ వచ్చేసరికి ఎప్పుడైతే లోరేజ్ బిల్డింగ్స్ ఉన్నాయని వాటిని స్కై విల్లాస్ అంటున్నాం. అంటే టాప్లో టాప్ టూ ఫ్లోర్స్ మనం డ్యూప్లెక్స్ యూనిట్స్ కింద డిజైన్ చేస్తాం. అండ్ 36 స్టోరీడ్ ఏదైతే ఉన్నాయో టాప్ 35th అండ్ 36th ఫ్లోర్స్ రెండు కూడా డ్యూప్లెక్స్ విల్లాస్ కింద తీసి వాడిని క్లౌడ్ విల్లాస్ అంటున్నాం. ఆల్మోస్ట్ ఏంటంటే అంత టాప్లో నియర్లీ అబౌట్ మీకు 120 మీటర్స్ హైట్లో ఒక విల్లా అంటే జస్ట్ ఇమాజిన్. దాంట్లో 4 బెడ్రూమ్స్ అండ్ ఇక్కడ మీరు చూస్తే ఫేజ్ టూలో వీఆర్ హ్యావింగ్ నియర్లీ అబౌట్ 40 క్లౌడ్ విల్లాస్ అండి. కింద ఫేజ్ వన్లో వచ్చేసరికి మనకి దగ్గర దగ్గర 30 వరకు క్లౌడ్ విల్లాస్ అంటే స్కై విల్లాస్ అంటున్నాం లోవర్ లెవెల్లో. సో బైన టెర్రస్ గార్డెన్స్ ఉన్నాయి. టాప్లోకి వచ్చేసరికి ఏముందంటే మీకు 4 బెడ్రూమ్స్ వాళ్ళకి అడిషనల్ మల్టీపర్పస్ రూమ్ అనేది ఏదైనా పార్టీ ఉన్నా సరే అంటే ఇండివిజువల్ కిటీ పార్టీస్ అయినా సరే ఏమైనా సరే హీ హ్యాపీగా చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ వీ హ్యావ్ సమ్ స్కై లాంజెస్. మీరు చూస్తే అవుట్ ఆఫ్ 40 అండ్ దిస్ 30 స్కై విల్లాస్ డ్యూప్లెక్స్ విల్లాస్లో ఏది కూడా ఒకటి ఇండివిజువల్ అంటే ఇదిలా దీనిలా ఉండదు. అంటే అన్ని కూడా ఐడెంటికల్గా ఉండవు, ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ఏముందంటే ప్రతిదీ కూడా ఒక్కొక్క విల్లా ఒక్కొక్క డిజైన్లో ఉంటాయి. సో యాక్చువల్లీ ఇట్స్ టోటలీ ఐ హావ్ బిన్ గివెన్ ఎ వెరీ ఫ్రీ హ్యాండ్ బై దమ్ అండి. సో దట్ ఏది ప్రపోజ్ చేసినా సరే, సో ఏది కొత్తగా చేయించినప్పుడు ఆలోచించే వాళ్ళకి ఏదైనా ప్రపోజ్ చేస్తే డెఫినెట్లీ ఎస్ అంటారు. సో యాక్చువల్లీ వాళ్ళకున్న ప్యాషన్ కూడా అటువంటిది అండి అన్విత గ్రూప్. Thank you, Satya Garu. Thanks for your time. Thank you, sir. Real Estate Guru, really wishing you a happy future and bright future. Thank you so much, sir. Thank you so much. ఈస్ట్ ఇస్ ద బెస్ట్ అంటూ వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 34 అంతస్తుల ఆకాశహర్మ్యమే వాసవి క్రౌన్ ఈస్ట్. హెచ్ఎండిఏ ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేసిన ఉప్పల్ భగాయత్ లేఅవుట్ లో ఉప్పల్ మెట్రో స్టేషన్ కు వాకబుల్ డిస్టెన్స్ లో వాసవి సంస్థ నిర్మిస్తున్న సూపర్ లగ్జరీ ప్రాజెక్టే వాసవి క్రౌన్ ఈస్ట్. హైదరాబాద్ లో మీరు ఎన్ని ప్రాజెక్టులను చూసినా కనెక్టివిటీ, లగ్జరీ పక్క పక్కన దర్శనమిచ్చే హై అండ్ లగ్జరీ నిర్మాణమే వాసవి క్రౌన్ ఈస్ట్ అని గంటా పదంగా చెప్పొచ్చు. Would you like to have a tart? Why didn't you take the fruit one? Wow! The city is fabulous. పై నుండి చూస్తేనే ఎంత నచ్చితే మరి దగ్గరికి వెళ్ళి చూస్తే నేను ఫిక్స్ అయిపోయా, హైదరాబాద్ కి షిఫ్ట్ అయిపోతాం. ప్రాపర్టీ అడ్వైస్ మీరే ఇవ్వాలి. నువ్వు ఎలాగో ఫిక్స్ అయ్యోగా. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. 30 సంవత్సరాల వారసత్వం, 30 సక్సెస్ఫుల్ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్, 17 స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ కమర్షియల్ ప్రాజెక్ట్స్, 1 కోటి చదరపు అడుగుల నిర్మాణం. రాబోయే 5 సంవత్సరాల్లో 5 కోట్ల చదరపు అడుగుల నిర్మాణం కోసం అద్భుతమైన ప్రణాళిక. మోర్ దెన్ 25,000 కస్టమర్స్, లక్షలాది మంది అభిమానుల నమ్మకమైన సంస్థ వాసవి గ్రూప్. థింక్ హైదరాబాద్, థింక్ వాసవి. నిర్మాణ రంగంలో దాదాపు 3 దశాబ్దాల అనుభవం గల వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ లోని ఉప్పల్లో వాసవి క్రౌన్ ఈస్ట్ అనే లగ్జరీ స్కై స్క్రేపర్ను నిర్మిస్తోంది. రెనా అప్రూవల్ గల ఈ ప్రాజెక్టును సుమారు 2 ఎకరాల్లో నిర్మిస్తున్నారు. ఇందులో వచ్చేవి కేవలం 2 టవర్లే. ఒక్కో టవర్ ఎత్తు సుమారు 34 అంతస్తుల ఎత్తులో ఉంటుంది. వాసవి గ్రూప్ ఈస్ట్ హైదరాబాద్ లోని ఇంటి కొనుగోలుదారులకు ప్రప్రథమంగా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ ఫెసిలిటీ పరిచయం చేసింది. హై స్పీడ్ లిఫ్టులు, మోడర్న్ జిమ్, పైప్డ్ గ్యాస్ సిస్టమ్, 100% పవర్ బ్యాకప్ ను ప్రొవైడ్ చేస్తుంది. ఇందులో ప్రతిష్టాత్మకంగా డెవలప్ చేస్తున్న 10 స్కై విల్లాల ఫ్లోర్ హైట్ సుమారు 11 ఫీట్లు ఉంటుంది. ఈ విల్లాల్ని ఇటాలియన్ మార్బుల్ ప్రీమియం శానిటరీ ఫిట్టింగ్లతో డిజైన్ చేశారు. ఇందులోని నివాసితులు మోడర్న్ ఎమినిటీస్ ను ఎంజాయ్ చేయడానికి హై ఎండ్ క్లబ్ హౌస్ ను సుమారు 26,600 చదరపు అడుగుల్లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతం నిర్మాణ పనులు జోరుగా జరుగుతున్న ఈ ప్రాజెక్టును వాసవి గ్రూప్ ఎంతో బ్యూటిఫుల్ గా తీర్చిదిద్దింది.
ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం 100 అడుగుల నుంచి ప్రాజెక్ట్ సైట్ లోకి నేరుగా వెళ్లొచ్చు. క్రౌన్ ఈస్ట్ నుంచి ఉప్పల్ మినీ శిల్పారామం కు అలా నడుచుకుంటూ వెళ్లొచ్చు. ఎల్బీ నగర్, దిల్షుక్ నగర్, రామాంతపూర్, హబ్సీగూడ వంటి డెవలప్డ్ కాలనీలన్నీ వాసవి క్రౌన్ ఈస్ట్ కు చుట్టుపక్కల ఉంటాయి. ఇక ఆసుపత్రులు, స్కూళ్లు, ఎంటర్టైన్మెంట్ హబ్లు వంటివి 1 నుంచి 2 కిలోమీటర్ల లోపే ఉంటాయి. ఇలాంటి ప్రత్యేకతల కారణంగానే వాసవి క్రౌన్ ఈస్ట్ అంటే బయ్యర్లకు ఎక్కడలేని ఇంట్రెస్ట్ పెరిగింది. హైదరాబాద్లో స్త్రీ నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని భావించే వారిలో కొందరు మియాపూర్ వైపు దృష్టి సారిస్తున్నారు. ఎందుకంటే వెస్ట్ హైదరాబాద్లో ఫ్లాట్ కొనాలంటే చదరపు అడుగుకి 10,000 నుంచి 15,000 దాకా పెట్టాల్సి వస్తుంది. అదే మియాపూర్ అనుకోండి, చదరపు అడుగుకి 7 నుంచి 8,000 లోపు గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్లను కొనుగోలు చేయవచ్చు. పైగా మాదాపూర్, గచ్చిబౌలితో పాటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లకు మియాపూర్ నుంచి అరగంటలో వెళ్లిపోవచ్చు. మెరుగైన జీవనానికి కావలసిన ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, షాపింగ్ మాల్లు, మల్టీప్లెక్స్లు వంటివన్నీ చేరువలోనే ఉన్నాయని గుర్తుంచుకోండి. మరి మియాపూర్లో మీరు స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే మీకు అందుబాటులో ఉన్న ఒక చక్కటి ఆప్షన్ టీమ్ ఫర్ నైలా ప్రాజెక్ట్ని గుర్తుంచుకోండి. మరి ఈ ప్రాజెక్ట్ విశేషాలను మీరు తెలుసుకుంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇందులో మీరు స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం ఖాయమని చెప్పొచ్చు. హైదరాబాదులో ఆకర్షణీయమైన అత్యాధునిక ప్రాజెక్టుల్ని డిజైన్ చేస్తూ కొనుగోలుదారుల మన్ననల్ని అందుకుంటున్న టీమ్ 4 లైఫ్ స్పేసెస్లో 4 కీలక కంపెనీలే షైనీ, ప్రాస్పర్, యులా కన్స్ట్రక్షన్, మార్కరస్. మరి టీమ్ 4 ప్రత్యేకతల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మియాపూర్ ప్రాజెక్టు పేరు పెట్టడానికి ఎంతో రీసెర్చ్ చేసింది. చివరికి అరబిక్ భాషలో నైలా అనే పేరును ఈ ప్రాజెక్టుకి పెట్టారు. నైలా అంటే తెలుగులో విజేత అని అర్థం. అంటే జీవితంలో రాజీలేని వైఖరితో అన్నివేళల గెలుపుకు స్ఫూర్తినిచ్చేందుకు అత్యుత్తమ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుని ఆరంభించారు. సుమారు 6.02 ఎకరాల స్థలంలో 35 అంతస్తులతో 3 ఆకాశహర్మ్యాలను అతి చక్కగా డిజైన్ చేశారు. టీమ్ 4 నైలా ప్రాజెక్టులో ప్రతి అంశమూ అత్యంత విలువైనదే. బాల్కనీలోని గ్లాస్ రైలింగ్ చూస్తే చాలు ఎంత అధునాతంగా దీనిని రూపొందించారో చెప్పేయొచ్చు. ఇండోర్, ఔట్డోర్ మధ్య సరిహద్దులను చెరిపేసేలా ఈ ప్రాజెక్టును తీర్చిదిద్దారు. విజేత ఎప్పుడూ ఇతరులకంటే ముందుగానే ఉండాలి, అందుకోసం వారికంటే ముందుగా ఆలోచించాలి. ఇదే తరహాలో నైలా కూడా ఆలోచించింది. భూకంపాలను తట్టుకునే విధంగా దీని డిజైన్ రూపొందించారు. ఇక వాస్తుపరంగా కూడా ఇది సూపర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. నార్త్, ఈస్ట్ రెండు వైపులా రోడ్డు కలిగి ఉంది ప్రాజెక్ట్. అంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? ఎల్లవేళలా తాజాగా వచ్చే గాలి మీకు ఎంతో హాయినిస్తుంది. గెలుపు ఆలోచనలతోనే గెలుపు మొదలవుతుంది. మీ తనువు మనసుకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు, మీ ఆత్మను మరింత మెరుగుపరిచేందుకు నైలా తోడ్పాటునందిస్తుంది. విజయవంతమైన జీవితం కోసం మిమ్మల్ని మీరు ఎలివేట్ చేసుకునేందుకు సమస్త సౌకర్యాలు కల్పిస్తోంది. ఆడండి, విశ్రాంతి తీసుకోండి, లేదా పుస్తక పఠనంలో మునిగిపోండి. నిరంతరం గెలవడం కోసం ఇవన్నీ చేస్తూ ఉండండి. శరీరానికి అడ్రినాలిన్ నుంచి ఆత్మకు మోక్షం వరకు మీరు కోరుకున్న ప్రతి అంశము నైలాలో ఉంది. వినోదం, విశ్రాంతి, ఆటపాటల కోసం ఇక్కడ ఎన్నో సౌకర్యాలున్నాయి. విలాసవంతమైన క్లబ్ హౌస్, అందులో యువత కోసం ఆధునిక స్విమ్మింగ్ పూల్, పక్కనే ఓవెలీ డెక్ సైడ్ సీటింగ్. ఒక్కసారి ఊహించుకోండి ఈ ప్రాంతం ఎంత బాగుందో. ఇండోర్ టేబుల్ టెన్నిస్, ఇండోర్ బ్యాడ్మింటన్ కోర్ట్, ఇండోర్ స్క్వాష్ కోర్ట్, వ్యాయామశాల, స్పా, మెడిటేషన్ రూమ్, యోగా స్టూడియో, ఏరోబిక్స్, మల్టీపర్పస్ హాల్, పార్టీలాన్, ట్యూషన్ రూమ్, గెస్ట్ సూట్స్, కోవర్కింగ్ స్పేస్, హాబీ రూమ్, కాఫీ షాప్, రెస్టారెంట్,
పార్టీ టెర్రస్, కాన్ఫరెన్స్ రూమ్, ప్రివ్యూ థియేటర్, వెయిటింగ్ లాంజ్ వంటివి ఎన్నో ఉన్నాయి. అత్యవసరాల్లో ఆసుపత్రులకు నైలా నుంచి నిమిషాల వ్యవధిలో చేరుకోవచ్చు. అటు మమతా ఆసుపత్రి, ఇటు మియాపూర్, నిజాంపేట్, కేపీహెచ్బీ కాలనీలోని హాస్పిటల్స్కి ఇట్టే వెళ్లిపోవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్లకి సులువుగా రాకపోకల్ని సాగించొచ్చు. లుల్లు మాల్, ఫోరం మాల్, జిఎస్ఎం మాల్, జీవీఆర్, మిరాజ్ సినిమాస్, పీవీఆర్ ఐనాక్స్, సినీపోలిస్ వంటి మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ థియేటర్లు కూడా సమీపంలోనే ఉన్నాయి. మియాపూర్ నైలా ప్రాజెక్టు నుంచి జేఎన్టీయూకి 13 నిమిషాల్లో, కొండాపూర్కి 15 నిమిషాల్లో, హైటెక్ సిటీ ఉషాముళ్లపూడి హాస్పిటల్కి 20 నిమిషాల్లో, గచ్చిబౌలికి 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. సో ఈ వారం మా టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు పవర్డ్ బై అన్విత గ్రూప్ మీకు నచ్చిందనుకుంటా. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మీ టీమ్ ఫర్ లైఫ్ స్పేసెస్ రియల్ ఎస్టేట్ గురు. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ మాధురి కండవల్లి సైనింగ్ ఆఫ్. బాయ్.